విద్యార్థులు క్రమశిక్షణతో మెలిగినప్పుడే చదువులలో బాగా రాణిస్తారని జిల్లా కలెక్టర్ శ్రీకాంత్ అన్నారు. విద్యార్థుల ఆరోగ్యం పట్ల అటు తల్లిదండ్రులతో పాటు ఇటు ఉపాధ్యాయులు కూడా శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. కొండాయిపాలెంలోని ప్రాథమిక పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కొండాయిపాలెంలోని ప్రాథమిక పాఠశాలలో స్కూల్ యూనిఫామ్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ శ్రీకాంత్ చిన్నారులతో ముచ్చటించారు. మీరు చెప్పకూడదు టీచర్కి తెలియకపోతే ఎట్లాగా? అంకెలు పిల్లలకి క్లియర్ గా అర్థమయ్యేలాగా ఎట్లా చెప్పాలి? అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో మెలగాలని అన్నారు. చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని అన్నారు. విద్యార్థుల ఆరోగ్యం పట్ల ఉపాధ్యాయులు శ్రద్ధ వహించి వారికి వైద్య సేవలను అందించాలని అన్నారు. ఉపాధ్యాయులు నాణ్యమైన బోధన అందించాలని ఆయన సూచించారు. దాతల సహాయంతో ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తామని కలెక్టర్ శ్రీకాంత్ అన్నారు. జీవన శైలితో బతికే విధంగా మనం వీళ్ళని తయారు చేయాలి. అది ఒకవేళ మీరు చేయగలిగినట్లయితే మీకు అంతకన్నా జీవితంలో ఇంకా పెద్ద సాటిస్ఫాక్షన్ కానీ ఏమీ ఉండదు. కదలకుండా కూర్చోవడం నేర్పితే వాళ్ళ మనసు ఏకాగ్రత టీచర్ చెప్పేదాని మీద ఉంటుంది. ఆ తర్వాత నాకు మా పంతులు గారు ఒక ఆయన చెప్పడం జరిగింది. అందుకని పిల్లల్ని ఎవరిని కదలనిచ్చే వాళ్ళని కాదు, మేము చిన్నప్పుడు మిమ్మల్ని ఎవరిని అని చెప్పి చెప్పారు. అందువల్ల పిల్లలకి వ్యక్తిగతంగా క్రమశిక్షణ అలవాటు చేయడం భాగం. అట్లాగే ప్రతి పిల్లాడికి కూడా సైంటిఫిక్ టెంపర్, మనము పెద్దవాళ్ళు చెప్పింది చెప్పినట్టుగా మనం ఆచరించాల్సిన పని లేదు. ప్రతిదాన్ని కూడా ప్రశ్నించే తత్వం ప్రతి ఒక్కరికి కూడా నేర్పడంలో టీచర్స్ ప్రధాన పాత్ర పోషిస్తారు. విద్యార్థులకు యూనిఫామ్స్ ను అందజేసిన దాత వెంకటేశ్వర్లను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ చక్రధర్ బాబు, రెడ్ క్రాస్ కన్వీనర్ డాక్టర్ ఈదూరు సుధాకర్, స్కూల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మన శ్రావణికి ఐడెంటి కార్డు మెడలో వేశారు. లక్ష్మీప్రియ భూపతి, మరి ఈ సమయంలో ఇక్కడ సింహపురి వెరీ గుడ్ క్లాస్ పట్టాలి గట్టిగా పడతా ఉంటాడు, బాగా అల్లరిగా ఉంటాడు, మంచి యాక్టివ్ పర్సన్. వీళ్ళు పిల్లలకి సార్ ఈ యూనిఫామ్ మెయింటైన్ చేసుకోవడం కూడా చెప్పాలి. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ పై సంక్తిత వీడుతోంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ప్రభుత్వాలు పంతాలకు పోకుండా పరిష్కార మార్గాన్ని కనుగొనే ప్రయత్నాల్లో ఉన్నాయి. ప్రభుత్వాల నిర్ణయం ఎలా ఉన్నా మార్చి 2వ వారంలో పరీక్షలు ఖాయంగా జరుగుతాయని అంటున్నారు అధికారులు. జేఈఈ మెయిన్స్ పరీక్షలకు ఆటంకం లేకుండా ఆలోపే ఇంటర్ పరీక్షలు పూర్తి చేస్తామని భరోసా ఇస్తున్నారు. ఈ ఏడాదికి ఉమ్మడిగానే ఇంటర్ పరీక్షలు జరపాలని ఏపీ ప్రభుత్వం పట్టుబడుతోంది. మా పరీక్షలు మా ఇష్టమంటోంది తెలంగాణ సర్కార్. పరీక్షల నిర్వహణపై కొన్నేళ్లుగా జరుగుతున్న పరిణామాలతో ఇంటర్ విద్యార్థులు నలిగిపోతున్నారు. అయితే సమస్య పరిష్కారానికి అధికారుల మధ్యే మార్గాన్ని కనుగొన్నట్లు తెలుస్తోంది. ఉమ్మడిగా తేదీలు ఖరారైనా వేర్వేరుగా ప్రశ్నపత్రాలు రూపొందించుకునేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. చివరిగా అనుకున్న షెడ్యూల్ ప్రకారమే ఇంటర్ పరీక్షలు పూర్తవుతాయని భరోసా ఇచ్చారు జిల్లా ఇంటర్మీడియట్ విద్యామండలి ప్రాంతీయ పర్యవేక్షణ అధికారి. విద్యార్థులు మార్చిలోనే పరీక్షలు ఉంటాయి. ఏప్రిల్లో వాళ్ళకి సంబంధించినటువంటి జేఈ మెయిన్ పరీక్షలు కానీ అడ్వాన్స్డ్ కానీ పరీక్షలు ఉంటాయి. విద్యార్థులు ఎటువంటి భయాలందరం గురి కావాల్సిన అవసరం లేదు. అనుకున్న ప్రకారమే పరీక్షలు కొంచెం అటు ఇటుగానే మార్చి సెకండ్ వీక్లో జరుగుతాయి. దానికి మేమందరం సమర్థమైన క్వశ్చన్ పేపర్లు కూడా రెడీ అవుతున్నాయి. నెల్లూరు జిల్లాలో 185 ఇంటర్మీడియట్ కాలేజీలున్నాయి. వీటిలో 62,000 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఈ ఏడాది ఫస్ట్ ఇయర్ ఇంటర్ పరీక్షలకు 30,000 మంది, సెకండ్ ఇయర్ ఇంటర్ పరీక్షలకు 32,000 మంది హాజరు కానున్నారు. కొంతకాలంగా పరీక్షలపై సందిగ్ధం నెలకొన్న నేపథ్యంలో విద్యార్థులంతా ఆందోళనలో ఉన్నారు. జేఈఈ పరీక్షలకు ఇంటర్ పర్సంటేజ్ కూడా అవసరం కావడంతో జేఈఈకి సిద్ధమవుతున్న విద్యార్థుల్లో కూడా ఆందోళన నెలకొంది. దీనిని దృష్టిలో పెట్టుకుని 2 రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులు, కార్యదర్శులు ఎప్పటికప్పుడు సమావేశమవుతున్నారు. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉన్నా బోర్డు వైపు నుండి ఎలాంటి ఆలస్యం ఉండకుండా చూడాలని మంత్రి గంటా శ్రీనివాస్ ఆదేశించడంతో అధికారులు సమాయత్తమవుతున్నారు. ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించి సెక్రటరీ, బోర్డు సెక్రటరీ ఒకరే ఉన్నారు ప్రస్తుతానికి. మినిస్టర్ మాత్రం వేరువేరుగా ఉన్నారు.
కాబట్టి ఇంటర్మీడియట్ పరీక్షల సంబంధించి మీరు పేపర్లో కూడా చూసి ఉంటారు. ఇప్పుడు ఇంటర్మీడియట్ కార్యదర్శి ఈ తతంగం మీద ఎక్కువగా అది పర్యవేక్షణ చేస్తున్నారు. మేము ఆరవేలు అందరం 13 జిల్లాలు అందరం సమాధ్యం ఉన్నాం. అందరూ ఎక్స్పీరియన్స్ ఆరవేలు, దాదాపు 3 సంవత్సరాల నుంచి మేము ఆరవేలుగా పనిచేస్తున్నాం. కాబట్టి విద్యార్థులకు ఎటువంటి ఆటంకం జరగదు. రాష్ట్రం విడిపోయిన ఇంటర్ బోర్డు విభజన మాత్రం జరగలేదు, కానీ మా పరీక్షలు మేమే నిర్వహించుకుంటామంటూ తెలంగాణ ప్రభుత్వం తేల్చి చెప్పడంతో గందరగోళం ఏర్పడింది. దీంతో ఇంటర్ బోర్డు కొత్త ప్రతిపాదన సిద్ధం చేస్తోంది. ఉమ్మడి పరీక్షలకు తెలంగాణ సర్కార్ ఒప్పుకోకపోతే ప్రశ్న పత్రాల వరకు విడివిడిగా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రభుత్వ పంతాల కారణంగా విద్యార్థులకు నష్టం కలగకుండా చూడాలని అధికారులు ఆలోచిస్తున్నారు. నగర శివారు కాలనీలపై అధికారులు దృష్టి సారించి ప్రజలకు మౌలిక వసతులు కల్పించాలని నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. చిన్నపాటి వర్షానికే కాలనీల్లో సరైన వసతులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులను పడుతున్నారని అన్నారు. ఆయన 31వ డివిజన్లోని గాజువాకలో పర్యటించి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి 31వ డివిజన్లోని కొత్తూరు, గాజువాక ప్రాంతాల్లో పర్యటించి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జోరు వర్షం కురుస్తున్నప్పటికీ ఆయా ప్రాంతాల్లో తిరిగి వర్షంతో ఇబ్బంది పడుతున్న ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నగర శివారు కాలనీలలో రోడ్లు, తాగునీరు, వీధి లైట్లు లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. శివారు ప్రాంతాలు కార్పొరేషన్లో విలీనమైనప్పటికీ అభివృద్ధికి నోచుకోలేదన్నారు. గాజువాక ప్రాంత ప్రజలు తాగునీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడంతో ఆయన స్పందించి తన సొంత నిధులు 100,000 రూపాయలను బోరు వేసేందుకు కేటాయించారు. ఇప్పటికైనా కార్పొరేషన్ అధికారులు నగర శివారు ప్రాంత కాలనీలపై దృష్టి సారించి వారి సమస్యను తీర్చాలని ఆయన సూచించారు. అభివృద్ధి సంగతి దేవుడెరుగు కనీస సౌకర్యాలు కూడా కల్పించే పరిస్థితి లేదు. ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క అద్వానపు రోడ్ల గురించి, ఈ డ్రైనేజ్ గురించి, వీధి లైట్ల సమస్య గురించి, ఈ ప్రాంత ప్రజలు ఎదుర్కొన్నటువంటి అనేక సమస్యల గురించి అధికారులు తక్షణం స్పందించాలని, అధికారులారా పేదోళ్ల కాలనీల మీద దృష్టి పెట్టండి, పేదవాళ్ళు నివసించే కాలనీల్లో సమస్యల పరిష్కారం, ఆ బోర్ ఏర్పాటుకి 80,000 నుంచి 100,000 రూపాయల ఖర్చు అవుతాయని చెప్పడం జరిగింది. 100,000 రూపాయల దాకా ఆ బోర్ నిర్మాణానికి రేపటి నుంచే పనులు ప్రారంభించమని, ఆ 100,000 రూపాయల్ని నా సొంత నిధుల్లో నుంచి నేను అందిస్తానని చెప్పని ఇక్కడంతా కూడా తెలియజేస్తూ తక్షణం ఇక్కడ బోర్ ఏర్పాటుని చేస్తాను. నెల్లూరు జిల్లాను భారీ వర్షం కుదిపేసింది. కావలిలో అత్యధికంగా 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా శ్రీహరికోటలో 6 సెంటీమీటర్లు, నెల్లూరు నగరంలో 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరో 4 రోజుల పాటు జిల్లాలో ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం ప్రకటించింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్న నేపథ్యం, దానికి తోడు ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్న నేపథ్యంలో కోస్తాంధ్రలో ఓ మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. దాని ప్రభావం జిల్లాపై తీవ్రంగానే పడింది. బుధవారం ఉదయం నుండి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తోంది. ఉదయం ఆకాశమంతా మేఘావృతం అవగా మధ్యాహ్నం నుండి భారీ వర్షం కురిసింది. రాత్రి కూడా వర్షం భారీగానే కురిసింది. నెల్లూరుతో పాటు జిల్లాలోని గూడూరు, కావలి, నాయుడుపేట, శ్రీహరికోట, ఆత్మకూరు, పెళ్లకూరులో భారీ వర్షం నమోదైంది. ఆత్మకూరు, కావలిలో అత్యధికంగా 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నెల్లూరులో 8 సెంటీమీటర్లు, శ్రీహరికోటలో 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పెళ్లకూరులో కూడా 6 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. మరోవైపు గూడూరులోనూ భారీ వర్షం కురిసింది. అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి నెల్లూరులో రహదారులు జలమయమయ్యాయి. శివారు ప్రాంతాలు చిత్తడిగా మారాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే పరిస్థితులు, ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్న తరుణంలో కోస్తాలో వర్షాలు కొనసాగుతున్నాయి. మరో 24 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం ప్రకటించింది. దీని ప్రభావంతో తీరంలో 45 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించింది. వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరోవైపు రాష్ట్రంలోని అన్ని ఓడరేవుల్లో 1వ ప్రమాద హెచ్చరికను ఎగురవేశారు. ఇప్పుడు కాసేపు వాణిజ్య ప్రకటనలు, అనంతరం మరిన్ని విశేషాలు.